Hello everyone, this is Jansi. Welcome back to my channel. It's my amazing vlogs. ఈ రోజు ట్యూస్డే వ్లాగ్ చూపించబోతున్నాను. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి అంతా నీట్గా శుద్ధి చేసేసుకొని తమలపాకుల మీద శ్రీరామ అని రాసి టెంపుల్కి వెళ్ళి ఇద్దామని చెప్పేసి ఇవాళైతే అనుకున్నాము. సో అందుకని చెప్పేసి ఆకులన్నీ నీట్గా ఒక్కటే సైజు ఉన్నవే తీసుకొని 108 కౌంట్ చేసేసుకొని ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఆంజనేయ స్వామికి ఇష్టమైన సింధూరంతో శ్రీరామ అని రాసి దండలాగా కుట్టేసి స్వామికి వేయాలనుకున్నాము. సో అందుకని చెప్పేసి ఇక్కడ బత్తీలు ఉంటాయి కదా, అగరబత్తీల్ని తీసుకొని రాస్తున్నాను అన్నమాట. సింధూరం కూడా వాటర్తో కలుపుకోకూడదండి, నువ్వుల నూనె కానివ్వండి నెయ్యి కానివ్వండి, కలుపుకొని రాస్తే మనకి గట్టిగా అయిపోదు అన్నమాట. నాకు తెలియక లాస్ట్ టైమ్ నేను వాటర్తో కలిపి రాసాను అన్నమాట. అప్పుడైతే ఇంట్లోనే అంతా డ్రై అయిన తర్వాత అంతా రాలుతూ ఉండే, మరి తర్వాత కనుక్కొని నేను ఇలా నువ్వుల నూనె వేసి ఇవాళ రాస్తున్నానమాట. చాలా హ్యాపీగా అనిపించింది రాస్తూ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ నేను అన్ని ఆకుల మీద ఇలానే రాశాను. ప్రతి ఒక్కసారి అలా అంటూనే రాస్తూ ఉన్నాను. అలాగే ఇంతకు ముందు కాలంలో పెన్స్ అలా లేవు కదా, సో ఇంకుతో రాసేవాళ్ళు కదా, సో అది గుర్తుకొచ్చిందనమాట. నేను ఇలా రాస్తూ ఉంటే ప్రతిసారి అయిపోయినప్పుడల్లా తీసుకోవడము రాయడము. నేను రాయడం 5 స్టార్ట్ చేశాను అనమాట ఎర్లీ మార్నింగ్. నాకు ఈ 1 to 1.5 hours దాకా పట్టింది నీట్గా ఇలా రాసి. మరి దండని కుట్టడానికి కూడా ఇంకొక ఎక్స్ట్రా 1/2 hour పట్టింది. 108 ఆకులు కదా, ఆకులు మనము కూర్చుకుంటూ వెళ్తుంటే మెత్తగైపోతాయి, అందుకని చెప్పేసి కొంచెం దారం తీసుకొని 4-5 parts డివైడ్ చేసేసుకున్నాను. ఒక్కొక్క దారంకి 25-25 అనుకున్నాను. అట్లా 5 దండలుగా చేసుకొని మొత్తం అంతా అటాచ్ చేశాను అన్నమాట. ఇంకా చూడండి, ఇంకా అన్ని ఆకులు మిగిలి ఉన్నాయి రాయసేవి. ఇక్కడ నేను దేవుడి పాత్రలోనే ఇలా నువ్వుల నూనె వేసేసుకొని సింధూరంలోకి బాగా కలిపేసి బాగా బత్తితోనే మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత అలా నీట్గా శ్రీరామ అని రాసేసాను అన్నమాట. అన్నీ ఒక్కటే సైజు ఉంటే ఎంత అందంగా కనిపిస్తాయో. దాంతోపాటు వడమాల అంటే చాలా ఇష్టం కదా ఆంజనేయ స్వామికి, అందుకని చెప్పేసి నానబెట్టానమాట. అండ్ మనము దేవుడికి నైవేద్యంగా ఇస్తాం కాబట్టి ఇందులోకి ఆనియన్స్ కొత్తిమీర ఏమీ వేయకూడదు, జస్ట్ మిరియాలు సాల్ట్ మాత్రమే వేసామన్నమాట. పిండిలోకి వేసేసి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపేసి మొత్తం 108 అండి ఇవి కూడా. వీటిని కూడా దండలాగా కూర్చేసామన్నమాట మొత్తం వడలన్నీ. వడలు వేస్తూ ఉన్నప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని అనుకుంటూ వడలు అనేది వేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్వీట్ పొంగల్ అయితే రెడీ చేస్తున్నాను. కుక్కర్లో బియ్యము కొంచెం పెసరపప్పు యాడ్ చేసేసుకొని 3-4 times బాగా కడిగిన తర్వాత ఇక్కడ నేను వాటర్ వేయట్లేదు, ఆవు పాలను తీసుకున్నామన్నమాట. ఆవు పాలని మనం బియ్యం ఎంత వేసామో అంతకి 3 times ఎక్కువ వేసేసి కాంచిన తర్వాతే వేసాను అనమాట. ఎప్పుడైనా స్వీట్ పొంగల్ వాటర్తో ఉడికించి ఒకసారి చూడండి, ఇలా పాలతో ఉడికించిన స్వీట్ పొంగల్ని చూడండి, చాలా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది టేస్ట్ వైజ్. ఇలా మూత పెట్టేసి 3 whistles ఇచ్చిన తర్వాత ప్రెజర్ అంతా రిలీజ్ చేసిన తర్వాత ఓపెన్ చేశాను. చాలా చాలా మెత్తగా ఉడికిపోయిందనమాట. ఒకసారి పాలన్నీ పీల్ చేసుకుంటుంది కదా, అందుకని బాగా మెత్తగా అయిపోతుందన్నమాట. ఇలా ఒకసారి అంతా గరిటెతో ఇలా బాగా మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత మనము ఎంత కావాలో అంత బెల్లం కూడా దంచి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ గట్టిగా ఉంది కదా, సో కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను అన్నమాట. యాడ్ చేసిన తర్వాత ఇందులోకే బెల్లంని పొడిగా దంచుకొని పక్కన పెట్టేసుకున్నాను, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మిక్స్ చేసేసుకొని ఒకసారి అన్నము పాలు అంతా మిక్స్ అయిన తర్వాత ముందుగా దంచిపెట్టుకున్న బెల్లం అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేయాలన్నమాట. మొత్తం అన్నం పాలు బెల్లం అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక ఉడుకైతే ఉడికించాలి.
సిమ్లో పెట్టే ఉడికించాలి. ఇది స్టీల్ కుక్కర్ కదా, అప్పుడప్పుడు కళ్ళబెడుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో మధ్య మధ్యలో నేను మిక్స్ చేస్తూ ఉన్నానన్నమాట. చూడండి, మరి ఇంకొకసారి అలా మిక్స్ చేస్తున్నాను. స్టీల్ కుక్కర్లో ఎప్పుడు పెట్టినా మనము మిక్స్ చేస్తూ ఉండాలి. ఇంకొక 2 మినిట్స్కి మొత్తం అంతా బాగా కరిగిపోతుంది. చూసారా, ఉడుకు పట్టింది, అలా బెల్లం కూడా మొత్తం అంతా కరిగిపోయింది. సో ఇప్పుడు పక్కన పెట్టేసుకో. ఒక చిన్న కడాయి తీసేసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి, కొంచెం ఎక్కువగానే వేస్తానన్నమాట నేనైతే. ఇది కొంచెం పేరిన నెయ్యి కదా, కొంచెం ఎక్కువగానే అవుతుంది. ఇందులోకి జీడిపప్పు పలుకులుగా చేసేసుకొని, అలాగే ద్రాక్ష కూడా. నేనైతే రెండింటిని ఒకేసారి వేస్తాను. సిమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేస్తానన్నమాట ఆయిల్లో, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. మనం సిమ్లో పెట్టుకొని వేయించామనుకోండి, ద్రాక్ష బాగా పొంగుతుంది కదా, ఆలోపు జీడిపప్పు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. స్వీట్ పొంగల్ ఎప్పుడు చేసినా జీడిపప్పు ద్రాక్ష వేయించుకుంటాం కదా, అవి మాత్రమే వేయకుండా అందులో ఉన్న నెయ్యి కూడా వేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎందుకో మరి తెలియదు కానీ నార్మల్గా చేసినప్పటికీ, దేవుడికి అని స్పెషల్గా చేసినప్పటికీ రుచిలో అయితే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరైనా ఎప్పుడైనా గమనించారా? నాకైతే ఒక మాయలాగా అనిపిస్తుంది అన్నమాట. అంటే మనం కూడా దేవుణ్ణి స్మరిస్తూ మనం దేవుడికి చేస్తాం కాబట్టి అవన్నీ పర్ఫెక్ట్గా వచ్చేలాగా దేవుడే కుదురుస్తాడేమో మరి. ఇవాళ మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అక్కడంతా. ఇంకొంచెం సేపు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. బాగా వేగుతూ ఉన్నాయి జీడిపప్పు, ద్రాక్ష, ఇవన్నీ చేసుకొని మేము టెంపుల్కి స్టార్ట్ అవ్వడానికి 10:30 అయిపోయిందనమాట. పూజారికి అయితే చెప్పాము 10:30 పైన వస్తాము అని చెప్పేసి. ఎలాగైనా టైం పడుతుంది కదండి, ఆకులమాల వడమాల అన్నీ చేసుకొని బయలుదేరడం అంటే కొంచెం టైమే పడుతుంది. ఇక్కడ చూసారా, మొత్తం అన్ని ద్రాక్ష అంతా పొంగింది. ఇప్పుడు ఇందులోకి స్వీట్ పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే మేము ఇంకా 10:30కి స్టార్ట్ అయిపోయాము, టెంపుల్కి వచ్చేసాము. మేము ప్రదక్షిణలు చేసే లోపల స్వామి అయితే మొత్తం అంతా అలంకరించారు. ఆకులమాల చూడండి, ఆకులమాల అంత శ్రీరామ అని రాసినదంతా స్వామి వైపు తిప్పమని చెప్పామన్నమాట. సో ఇక్కడ 5 ఫీట్ ఉంటారు స్వామి. సో ఆకులమాల చాలా పెద్దది కదా, 108 ఆకులు అంటే కొంచెం చాలా పెద్దగానే వస్తుంది. స్వామి వారికి 3 సార్లు ఇలా వేసేసారన్నమాట. అలాగే వడమాలను కూడా వేశారు. చూడండి ఎంత చక్కగా ఉన్నారు కదా స్వామివారు, ఆంజనేయ స్వామి. ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారిని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని ఇంకా మేము ఇంటి నుంచే 365 ఒత్తిని తీసుకెళ్ళామన్నమాట. అక్కడ ఆ ఒత్తితో హారతి ఇవ్వాలని చెప్పేసి అది కూడా నీట్గా అరేంజ్ చేసి స్వామివారి దగ్గర పెడుతున్నాము. ఇక్కడ చూసారా, మొత్తం అంతా పూజ కూడా అంతా అయిపోయింది. ఇది స్వామివారికి 365 ఒత్తితో హారతి ఇచ్చుకున్నాము. అలాగే చిన్న దీపాలు కూడా 4 తీసుకెళ్ళామన్నమాట. అక్కడ సుబ్రహ్మణ్య స్వామివారు కూడా ఉన్నారు, నాగదేవతలు. అక్కడ వెలిగించేసి ఎక్కువ గాలి వస్తుంది అసలు, అందుకని చెప్పేసి మరి లోపలే పెట్టేసేసాము. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్.